మనుషులకి ప్రాథమికంగా కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు ఆత్మీయతలు అనుబంధాలు ఎందుకంటే ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలుగుతాము కానీ అనుబంధాలు దూరం అయిపోతే జీవించలేము సమయం పది గంటలైపోయింది ఎప్పుడో తొమ్మిది గంటలకు వస్తా అన్న పెళ్ళిళ్ళ పేర ఇంకా రాలేదు ఎదురు చూస్తున్నాడు కరుణాకర్ అంతలో పెళ్ళిళ్ళ పేర వచ్చాడు రా ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నప్పుడు వచ్చానండి బండి ఆలస్యం అవడం వల్ల అయిపోయింది అని చెప్పి మరే బయలుదేరతాము ఐదుగురు వెళ్దాం అనుకున్నాం కదా మరి మీ స్నేహితుడు కనబడడం లేదు మీరు మీ బాబు మీ ఆవిడ ఉంది నేను ఉన్నాను నలుగురమే కదా మీ స్నేహితుడేడి అంటే వాడు వాడు రావట్లేదండి వాడి ఆరోగ్యము బాగాలేదు వాడి కొడుక్కి సంబంధాలు చూస్తున్నారు ఆడదిక్కులేని కుటుంబం కదా ఏమొస్తాడులే నేనే పిలవలేదు పర్లేదు మరి నలుగురే వెళ్దాము అంటే అడుగుతను సరే అని చెప్పేసి నలుగురు పెళ్లి చూపుల కోసం వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటుంది ఆ పెళ్ళికూతురు చూసి ఏం పేరమ్మా అని అడుగుతుంది ఈ పెళ్ళికొడుకు వాళ్ళ తల్లి ఆమె అని సమాధానం చెప్తుంది చూసి వెంటనే తన భర్త అమ్మాయి చాలా లక్షణంగా ఉందండి నాకు నచ్చేసింది అని చెప్పేసి ఈ భర్త వైపు తిరిగి బావిడే అంటుంది వెంటనే కోపగించుకుంటూ నువ్వు నోరుము వెంటనే ఏంటూ మాట్లాడుతున్నావు అన్నీ చూడాలి కదా అన్ని చూసిన తర్వాత మాట్లాడాలి కదా అని చెప్పేసి చెవులో గునుగుతాడు అయిపోయింది ఒక అర్ధ గంట కూర్చొని మాట్లాడిన తర్వాత మంచి చెడులు అన్నీ మాట్లాడుకున్న తర్వాత సరేనండి మరి మేము మీకు కబురమ్ముతాము అని చెప్పేసి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళేటువంటి మార్గంలో ఆ పెళ్లి కొడుకు యొక్క తండ్రి కరుణాకర్ పెళ్ళిళ్ళ పేరని ఎక్కువ ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు ఏంటయ్యా ఏం సంబంధం తెచ్చావు నువ్వు ఒకే కూతురు అని చెప్పావు పెద్ద ఆస్తి ఉంటుందిలే అని అనుకున్నాను మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకొచ్చేసావు ఇలాంటి వాళ్ళైతే ఏ పని చేద్దామన్నా కానీ మాకు సోమత లేదండి అని చెప్పేసి తప్పించుకుంటారు పైపెచ్చు అమ్మాయి చదువుకుంది అని చెప్పావు మరి చదువుకున్న అమ్మాయి ఇక్కడ జాబ్ చేయడం లేదు ఇంట్లోనే కూర్చుంటుంది ఇంట్లో కూర్చుంటుంటే ఎట్లా మరి ఎక్కడన్నా నా జాబ్ అయితే చేయాలి కదా అంటే ఆ పెళ్ళిళ్ళ అంటారు మీకేమండి మీకు ఇంత ఆస్తుంది కదా వచ్చిన కోడలు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అమ్మ సంపాదించాల్సిన అవసరం ఏముంది అంటే అలా కాదులే స్టేటస్ అనేది ఉంటుంది కదా మా స్నేహితులు ఎవరు కోడలు చూసినా కానీ పెద్ద పెద్ద జాబులు కంపెనీలో జాబులు చేస్తున్నారు స్టేటస్ అనేది ఉంటుంది అవును ఇద్దరు కలిసి సంపాదిస్తేనే కదా జీవితం బాగుండేది సరే కానీ ఇప్పటి నుంచి మంచి సంబంధం చూడు వీళ్ళకి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పేసి సంబంధం నచ్చలేదని చెప్పేసి ఇది విన్న తర్వాత పెళ్ళిళ్ళ పేర రెండు రోజుల తర్వాత ఎందుకు అని చెప్పేసి అప్పుడే ఫోన్ చేసేసి ఆ అమ్మాయి సరిత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఏమండి అబ్బాయి వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు అని చెప్పేసి చెప్తాడు ఆ మాట వినేసి చాలా బాధగా ఫోన్ పెడుతూ తన భార్యకి చెప్తాడు వారికి సంబంధం నచ్చలేదంట అని చెప్పేసి ఆ బాట ఆ మాట వినగానే ఆ సరిత వాళ్ళ అమ్మ చాలా బాధగా కుమిలిపోయే పరిస్థితిలో సరిత ధైర్యం చెప్తుంది ఎందుకు బాధపడతావు అమ్మ మనలో ఏమైనా ఉంటే కదా మనం బాధపడాల్సింది అని చెప్పేసి ధైర్యం చెప్తుంది సరిత అంతలో ఇంట్లోకి సరిత వాళ్ళ మామయ్య ఇంట్లోకి వస్తుంటాడు వస్తూ వస్తూ బావగారు బాగున్నారా అక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుకుంటూ మామగారు ఇంట్లోకి వస్తారు మామగారికి మంచినీళ్ళు ఇద్దామని చెప్పేసి సరిత లోపలికి వెళ్తుంది మంచినీళ్ళు తీసుకొచ్చేసి తన మామకి మంచినీళ్ళు వస్తుంది అంతలో వచ్చినటువంటి తన మామయ్య రఘు తన బావగారు తంటాడు బావగారు మన సరిత కోసం మంచి సంబంధం తెచ్చానండి మీరు ఓకేనంటే వెంటనే పెళ్ళి చేసేయచ్చు అవునా ఎవరు ఏంటి సంబంధం అని అడుగుతాడు మన పక్కు ఊరేనండి చాలా మంచి సంబంధము చాలా మంచివారు కాకపోతే అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంది ఆయనకు కూడా ఆరోగ్యం బాలేదు తొందరగా కొడికి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు మనం ఓకే అంటే వెంటనే పెళ్లి చేసేయచ్చు చాలా మంచి కుటుంబము అందుకే వెంటనే మీకు చెప్దామని వచ్చాను అంటారు వెళ్ళి చూడడము మాట్లాడుకోవడము ఒకటి రెండు మూడు వారాల్లోనే పెళ్లి సంబంధం కుదిరిపోవడము పెళ్ళి కూడా అయిపోతుంది కొత్తగా వెళ్లి కోడలు ఆ ఇంట్లో చూస్తే మా మామగారి ఆరోగ్యం బాగాలేదు ఏంటి ఏమైంది అంటే తన భర్త చెప్తాడు తనకి క్యాన్సర్ జబ్బు కాకుండా అమ్మ చనిపోయింది కదా నేను కూడా చనిపోతానన్న భయం అతనికి ఎక్కువగా వేధిస్తుంది అని చెప్పేసి చాలామంది వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోతున్నారు ఏదో చివరి చూపులు చూసినట్టుగా వచ్చి బంధువులు వచ్చి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో సరిత గమనిస్తుంది గమనించి మామగారికి చాలా మంచిగా ఆప్యాయంగా చాలా చక్కగా మంచిగా అన్నం వండి పెట్టడము ధైర్యంగా మంచి మాటలు చెప్పడము చాలా చక్కగా చూసుకోవడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఇంట్లో ఒక మంచి అలజడి చాలా మంచి వాతావరణం ఏర్పడుతుందో మంచి ఆహారం అందించడం మంచిగా మాట్లాడడం మరో ధైర్యం నింపడంతో ఇతని ఆరోగ్యం కూడా కుదరపడుతుంది తనకు తెలిసినటువంటి ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక మంచి మెడిసిన్ కూడా వాడిస్తుంది చూస్తూ చూస్తూ ఉండగానే ఇతని ఆరోగ్యం చాలా బెటర్గా మారిపోతుంది టెస్టులు చేస్తే రిపోర్ట్లు చూస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది ఇంతలో చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం దాటిపోతుంది ఈ సరితకి ఒక కొడుకు కూడా పుడతాడు చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు ఆ ఫంక్షన్కి తన స్నేహితులందరినీ పిలవడం జరుగుతుంది కుటుంబంలో బంధువులు పిలుస్తారు ఆ ఫంక్షన్కి బంధువుని స్నేహితులు చాలామంది పిలుస్తారు చాలామంది వచ్చారు మరి ఇతని యొక్క స్నేహితుడు ఒక వ్యక్తి వచ్చేసి ఏం రా ఆరోగ్యం ఎలా ఉంది క్యాన్సర్ అన్నో చాలా ఉత్సాహంగా తిరుగుతున్నావు ఆరోగ్యం చాలా బాగుంది కదా అంటాడు రారా కరుణాకర్ అని చెప్పేసి తన స్నేహితుడిని పిలిచి ఈరోజు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను దీని అందరికీ కారణం ఎవరో తెలుసా నా కోడలే నా కోడలను చాలా ఆప్యాయతగా చూసుకుంటుంది చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇంత మంచి అన్నం వండి పెట్టడం నా ఆరోగ్యం చింతగా పట్టించుకోవడం నిజంగా చెప్పాలంటే నా కోడలేరా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అమ్మ సరిత నువ్వు రా అని చెప్పేసి బయటికి పిలిచేసి తన స్నేహితుడు కరుణాకరణకి చూపించి పరిచయం చేస్తాడు కరుణగర్ ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూస్తాడో ఆశ్చర్యపోతాడు ఏ అమ్మాయిని అయితే మిడిల్ క్లాస్ అని చెప్పేసి జాబ్ చేయడం అని చెప్పేసి ఆశ్చల్యం అని చెప్పేసి తన కొడుకు సంబంధాన్ని రిజెక్ట్ చేసేసి వచ్చేసారు ఆ అమ్మాయి తన స్నేహితుడు కుమారుణ్ణి చేసుకుని ఈరోజు తన స్నేహితుడు ఆరోగ్యంగా ఉండడానికి కారణంగా ఉన్న అమ్మాయి సరే అప్పుడు ఈతను అంటాడు మరి ఏంట్రా కరుణాకర్ ఒకడే వచ్చావు కుటుంబం లేదు మీ ఆవిడ లేదు కొడుకు కోడలు ఏరు అంటే ఎక్కడ కొడుకు కోడలు రా నా కోడలికి అమెరికాలో జాబ్ వచ్చింది వెళ్తే పోతే కొడుకును కూడా తీసుకెళ్ళిపోయింది ఇంట్లో ఎవరు లేరు నేను మా ఆవిడ ఇద్దరమే మా ఆవిడకే షుగర్ వచ్చేసింది పట్టించుకునే వాళ్ళు లేరు నలుగు మాట్లాడు మాట్లాడేవాళ్ళు లేరు ఇంట్లో పర్మిషన్ పెట్టేసి నేను ఒక్కడే వచ్చాను అది కూడా మోకాళ్ళ నొప్పులతో కుంటుకుంటూ వచ్చాను ఇది పరిస్థితి అంటాడు అంటే ఇక్కడ ఈ పూర్తి సంఘటన చూస్తే అర్థం చేసుకునేవాడికి అనేక విషయాలు అర్థమవుతాయి ఎవరైతే ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి హోదా కావాలి గుర్తింపు కావాలి డబ్బు కావాలని చెప్పేసి పరిగెడుతున్నారో చివరికి లభించిందంటే చెప్పండి కొడుకు కోళ్ళు అమెరికాలో ఉన్నారేమో డాలర్లు సంపాదిస్తున్నారేమో జీవితం ఏంటి ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఆరోగ్యం ఉంది అసలు జీవితానికంటే అర్థం ఏంటి డబ్బే జీవితమా ఐశ్వర్యమే జీవితమా ఆప్యాయతలు ప్రేమానురాగాలు లేని ఐశ్వర్యము డబ్బు అంత అవసరమా మనకి ఒక్కసారి ఆలోచించాలి నిజమైన ఆస్తి అంటే ఏంటో తెలుసా ఆత్మీయతలు అనుబంధాలు అనుబంధాలు ఆత్మీయతలు లేనటువంటి ఎంత ఆస్తులుంటే మాత్రం ఏం లాభం చెప్పండి సమాజంలో చాలామందిని మనం చూస్తుంటాం డబ్బును బట్టో హోదాను బట్టో స్థాయిని బట్టో గర్వపడుతుంటారు అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా జీవితం అనేది ఒక చదురంగం లాంటిది ఆట ముగిసిన తర్వాత రాజైనా బంటైనా చేరాల్సింది పెట్టెలోకే రారాజైనా నిరుపేదైనా చివరికి వెళ్లాల్సింది మట్టిలోకే కదా కాబట్టి ప్రశాంతమైన జీవితానికి ప్రాథమికంగా కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సిందేంటి ఆత్మీయతలు అనుబంధాలు ఈ విషయం అర్థమైన ప్రశాంతంగా జీవితం గడపగలుగుతారు జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియకపోతే జీవితంలో చాలా కోల్పోతాం ఒక్కసారి కోల్పోయామా ఎంత పాతపడ్డా తిరిగి వచ్చేది ఏమీ ఉండదు కాబట్టి జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు జీవితాన్ని నేర్చుకోవడం కోసము జీవితంలో ఉండేటువంటి ఆలోచన విధానం కోసము ఒక అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ మీ ఆలోచనలు మార్చుకోండి మీ అలవాట్లను మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి జీవితంలో అద్భుతమైన ఆలోచన విధానాన్ని అద్భుతమైన మార్పులు తీసుకొచ్చండి వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది ఆగస్టు ముప్పై తేదీన ఆదివారం ఆన్లైన్ వర్క్షాప్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్ మీరు అదే పని చేస్తూ ఉంటే ఏ పని అయితే ఇంతకాలం చేస్తూ ఉన్నారో మీకు అది కూడా లభించదు ఏదైతే మీకు ఇంతకాలం లభిస్తూ ఉండేదో అర్థమైన వాళ్ళ కోసం చాలా గొప్ప అర్థం ఉంది కరోనా కష్టకాలం ఎటు చూసినా క్రైసిస్ 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 చాలామంది ఏమంటున్నారు అంటే బిజినెస్ లాస్ అయిపోయిందండి సేల్ అవ్వట్లేదు సేల్ పడిపోయింది ఏం చాలు అర్థం కావట్లేదు ఆదాయం తగ్గిపోయింది బ్రెయిన్ పనిచేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటుంటే మరికొంతమంది అంటున్నారు లేదు 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 కరోనాలో మా సేల్ పెరిగింది కరోనాలో ఎంత స్ట్రాటజికల్గా వర్క్ చేయాలో మాకు తెలిసి వచ్చింది మేము దాన్ని అర్థం చేసుకోగలం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి బిజినెస్ పెంచుకునేవాడు పెంచుకుంటూ వెళ్తున్నారు బిజినెస్ పడిపోయిందని బాధపడేవాడు బాధపడుతూ ఉన్నాడు ఏ సిచువేషన్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ ప్రొడక్ట్ సేల్ అవ్వట్లేదంటే మీ సర్వీస్ సేల్ అవ్వట్లేదంటే మీ బిజినెస్ పైకి వెళ్ళట్లేదంటే మెయిన్ రీజన్ ఏంటి ద ఫెయిల్యూర్ రీజన్ సేల్స్ ఫెయిల్ అయిందంటే మెయిన్ రీజన్స్ ఫర్ సేల్స్ ఫెయిల్యూర్ ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే ఐదు ఐదు రీజన్స్ ఉంటాయి ఒక దగ్గర సేల్ ఫెయిల్ అయిందంటే ఐదే రీజన్స్ ఉంటాయి ఈ రీజన్స్ తెలియకపోవడం వల్లనే దాన్ని కవర్ చేసుకోవడం వల్లనే సేల్ ఫెయిల్ అవుతూ ఉంటుంది మీరు చేస్తున్న బిజినెస్ అయినా మీ సర్వీస్ అయినా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ అయినా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మీ బ్రాండ్ వాల్యూ పెరగాలంటే మీ సేల్స్ పెరగాలంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి ఐదు రీజన్స్ ఏంటో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవాలి అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో మీ ప్రోడక్ట్ ని మీ బ్రాండ్ని మీ సర్వీస్ ని టాప్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి దానికోసం చాలా రీసెర్చ్ చేసి అద్భుతమైన ఇరవై మూడు పవర్ఫుల్ గేమ్ చేంజర్ స్ట్రాటజీస్ ని సేల్స్ స్ట్రాటజీస్ ని మీకోసం నేను ప్లాన్ చేశాను దాంతోనే సేల్స్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది ఈ వర్క్షాప్ పదహారో తేదీన ఆగస్ట్ సండే రోజున ఈ స్ట్రాటజీస్ ఏంటి అద్భుతమైన స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా మీరు విన్ స్ట్రాటజీస్ కొన్ని విషయాలు వింటే చాలా చిన్నగా అనిపించవచ్చు అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని వస్తాయి ఉదాహరణ చూసినట్లయితే త్రీ విస్ అప్రోచ్ సేల్ స్ట్రాటజీ ఈగల్ ఐ సేల్ స్ట్రాటజీ త్రీ హౌస్ స్ట్రాటజీ ఫీచర్స్ టు బెనిఫిట్ స్ట్రాటజీ ఈ విధంగా చూసుకుంటే అద్భుతమైన స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి పర్టికులర్గా బిజినెస్ అనాలిసిస్ చేసి ఏ సిచ్యువేషన్ ఎలా సేల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటి సిబిపి సిఎల్పి స్ట్రాటజీ కిల్లింగ్ ఇన్ అడ్వాన్స్ స్ట్రాటజీ 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 ట్రస్ట్ గ్రోత్ ఎన్ఎల్పి ఎన్ఎల్పి విధంగా మనం సేల్స్ అటెన్షన్ మ్యాజిక్ స్ట్రాటజీ ఈ సేల్ ని అద్భుతమైన స్థాయి మీరు రిటైల్ బిజినెస్ హోల్సేల్ బిజినెస్ టు బిజినెస్ సేల్ చేస్తున్నారా లేక మీరు బిజినెస్ టు కస్టమర్ సెల్ చేస్తున్నారా బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు కస్టమర్ సెల్ చేస్తున్నారా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నారా మీరు ఎలాంటి మార్కెటింగ్ ఎలాంటి సేల్స్ లో ఉన్నా కానీ మీ సేల్స్ ని పైకి తీసుకెళ్ళడం కోసం అద్భుతమైన ఇరవై మూడు పవర్ఫుల్ సేల్స్ స్ట్రాటజీస్తో పాటు మీ ముందుకి అద్భుతమైన వర్క్ షాప్ తీసుకుని వస్తున్నాను దీంట్లో అనేక వర్క్షాప్స్ ఉన్నాయి మిడిల్ వన్ అప్రోచ్ స్ట్రాటజీ ఉంది సిక్స్టీ ఫార్టీ వర్డ్ స్ట్రాటజీ ఉంది న్యూ లైఫ్ సేల్స్ స్ట్రాటజీ ఉంది థర్మామీటర్ స్ట్రాటజీ ఉంది ఏ హెచ్టీ స్ట్రాటజీతో పాటు డైలీ ఎ మీల్ స్ట్రాటజీ సైన్ రైట్ పర్సన్ స్ట్రాటజీ ఈ విధంగా అద్భుతమైన స్ట్రాటజీస్ ఇంకా చెప్పాలంటే మీరు బిజినెస్ చేస్తున్నారు డబ్బు ఖర్చు పెడుతున్నారు మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నాయి మ్యాన్ పవర్ చాలా ఉంది అయినా కానీ బిజినెస్ ముందుకెళ్ళట్లేదు ఎంప్లాయీస్ కంపెనీ గురించి ఆలోచించట్లేదు మీకున్నటువంటి ఇంటెన్షన్ మీకున్నటువంటి విజన్ మీ ఎంప్లాయీస్లోకి రావట్లేదు కాబట్టి జస్ట్ టైం ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నారు టాస్క్ ఓరియంటెడ్గా మీ ఎంప్లాయీస్ పనిచేయట్లేదు వాళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలి చాలా ఎలా తయారు దానికోసం స్పెషల్ గా ఒక స్ట్రాటజీ ఉంది ఎంప్లాయ్ టు ఇంటర్ప్రినర్ స్ట్రాటజీ ఈ అద్భుతమైన ఇరవై మూడు గేమ్ చేంజర్ స్ట్రాటజీస్ తో పాటు అద్భుతమైన సేల్స్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది డోంట్ మిస్ అవకాశం వస్తుంది ఉపయోగించుకోవాలి అవకాశాన్ని ఉపయోగించుకున్న వాడే ముందుకు వెళ్తాడు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఆగిపోయిన వాడికి ఏం లభిస్తుందో తెలుసా సాధించేవాడు సాధించుకుని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉండేదే మిగిలిన వాడికి లభిస్తుంది కాబట్టి నాకు చాలా తెలుసు కదా నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కదా నాకు యాభై సంవత్సరాల అనుభవం ఉంది కదా అని మీరు అనుకుంటున్నారా నా బిజినెస్ నుంచి బ్రదర్షఫీకి ఏం తెలుసు అన్న ఆలోచనలు మీకు వస్తున్నాయా నో స్ట్రాటజీ స్ట్రాటజీ సేల్స్ ఈ సేల్స్ చూడండి చాలా సందర్భాల్లో నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం జరుగుతూ ఉంటుంది అక్కడే ఉంటారు నాలుగు సంవత్సరాల్లో దూసుకుని ముందుకు వెళ్ళిపోతారు ఎందుకు ఒక పర్టికులర్ స్ట్రాటజీస్ మీద ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి స్ట్రాటజీస్ తెలిసిన వాడికి స్ట్రాటజీస్ తెలియని వాడికి సేల్ చేసే విషయంలో చాలా మార్పు ఉంటుంది సేల్ వర్క్ షాప్ అయిన తర్వాత మీరు ఎంత మార్పు వస్తుంది అన్నది అది మీరే సాక్ష్యంగా నిలబడగలుగుతారు అనేక మందికి చెప్పగలుగుతారు కాబట్టి మీరు వర్క్షాప్కి అటెండ్ అవ్వటమా అటెండ్ అవ్వటమో దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మీరు వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ మీరు తయారు చేసుకోండి ఆ తర్వాత మీ బిజినెస్లో పీక్స్ లెవెల్కి సేల్స్ పీక్స్ లెవెల్కి బిజినెస్ తీసుకెళ్లే బాధ్యత నాది అలాంటి వర్క్ షాప్స్ నేను మీకు అందించబోతున్నాను ఇంకా చెప్పాలంటే ఎవరైతే వర్క్ షాప్ అటెండ్ అవుతున్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా సిక్స్ మంత్స్ వరకు నేను పర్సనల్ మెంటరింగ్ కూడా చేస్తాను అది ఎలా ఉంటుందని మీకు వర్క్షాప్లో తెలియజేస్తాను ఇంకెందుకు ఆలస్యం వెంటనే సీట్ బుక్ చేసుకోండి ఆన్లైన్ లో జరగబోతు వర్క్ షాప్ సిక్స్టీన్త్ అగస్ట్ రెండు వేల ఇరవై సండే రోజున మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి టూ అవర్స్ వర్క్ షాప్ ఉంటుంది ఐ వెల్కమ్ యూ ఆల్ జాయిన్ మీ ఇన్ సెల్స్ వర్క్ షాప్ ఆల్ ద బెస్ట్